హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాశివుడు తనని పూజించే భక్తులను ఏదో ఒక రూపంలో వచ్చి వారికి కలిగిన కష్టాన్ని తీరుస్తాడు మహాశివుడి మహిమలకు సంబంధించి చాలా కథలను మన పురాణాల్లోని పుస్తకాలలో చదువుకున్నాం అలాంటి మహాశివుడు తన భక్తులు బిడ్డను ఎలా రక్షించాడు ఒక నాగుపాముని పంపించాడు ఆ భక్తుడెవరో ఆ నాగుపాము అతని బిడ్డను ఎలా కాపాడిందో మీకు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మహాశివుని భక్తులు కిందనున్న కామెంట్ బాక్స్లో హరహర మహాదేవాన్ని ఈ సంఘటన ఢిల్లీలో నివసించే ఓంప్రకాష్ జీవితంలో జరిగింది ఓంప్రకాష్ ఢిల్లీలో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు ఆయన భార్య పేరు రీనా వీరికి ఒక సంవత్సరం వయసు ఉన్న చిన్న బాబు ఉన్నాడు వీరందరూ కలిసి చాలా సంతోషంగా ఢిల్లీలో నివసిస్తున్నారు ఓం ప్రకాష్ మహాశివుని భక్తుడు ఆయన ఒకసారి మహాశివుని దర్శించుకోవడానికి ఢిల్లీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక శివాలయం ఉంది ఆ శివాలయానికి తన భార్య పిల్లలతో కలిసి వెళ్ళాలని అనుకుంటాడు అలా ఒకరోజు ఆ ఊరు వెళ్తున్న దారిలో ఒకచోట టిఫిన్ చేయడానికి ఆగుతాడు అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది అది చూసి అక్కడే ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు అందరికీ ఆశ్చర్యం కలిగించే ఆ విషయం ఏమిటో ఓం ప్రకాష్ అతని భార్యతో కలిసి అక్కడ ఉన్న హోటల్లో టిఫిన్ చేస్తారు టిఫిన్ చేసిన తర్వాత ఓంప్రకాష్ ఎవరో ఫోన్ చేశారని ఫోన్ మాట్లాడుతూ ఉంటారు అతని భార్య కూడా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అతని బాబు రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు బాబు అలా వెళ్ళడం ఎవరు చూడరు ఇంతలో ఆ బాబు దగ్గరికి ఒక లారీ గుద్దడానికి వస్తూ ఉంటుంది అది చూసి ఆ బాబు తల్లిదండ్రులు తన బాబు కోసం వెళ్ళేలోగా అక్కడికి ఒక పెద్ద నాగుపాము వచ్చి ఆ బాబుని రోడ్డు మీద నుండి పక్కకు లాగేస్తుంది అది చూసి ఆ బాబు తల్లిదండ్రులు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు ఇంత పెద్ద పాముని మేము ఎప్పుడూ చూడలేదని అంటారు ఆ బాబుని అక్కడే వదిలేసి పాము మాయమైపోతుంది అది చూసి ఓంప్రకాష్ తను పూజించే మహాదేవుడే తన బిడ్డను రక్షించాడని ఆ పాముని ఆ మహాశివుడే పంపించాడని అనుకుంటాడు సో ఫ్రెండ్స్ విన్నర్గా మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి